హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకి నమస్కారం. నేను రాధాకాంత దాస్ని ఇస్కాన్ అత్తాపూర్లో సేవ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం గీత ఎందుకు చదవాలి అనే దాని గురించి చర్చిస్తాం. మామూలుగా మనం అందరము పాఠశాలకి కానీ కాలేజీకి కానీ ఎందుకు వెళ్తాం? ఏదైనా నేర్చుకొని మన జీవితాల్లో అది ఉపయోగపడుతుందని వెళ్తాం. అలాగే భగవద్గీతలో ఉండే జ్ఞానము మన జీవితం ఏంటో మనకు అర్థం చేయించడానికి ఉపయోగపడుతుంది. నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకు ఏమి చేయాలి, వీటి గురించి చాలా కూలంకుషంగా భగవద్గీతలో చెప్పబడుతుంది. ఈ యొక్క భౌతిక జగత్తులో మనము బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలి అనేది చెప్పబడుతుంది అన్నమాట. మామూలుగా గీతలో 5 విషయాల గురించి చర్చింపబడుతుంది. మొట్టమొదలు మనమంటే ఎవరము, అంటే ఆత్మ గురించి చెప్పబడుతుంది. రెండవది భగవంతుని గురించి చెప్పబడుతుంది, పరమాత్మ. మూడవది ఈ యొక్క మొత్తం జగత్తు గురించి చెప్పబడుతుంది, దాన్నే మనం ప్రకృతి అని అంటాము. అలాగే నాలుగవది ఈ జగత్తులో ఒక జీవుడు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమవుతుంది, వాటి గురించి చర్చింపబడుతుంది, దాన్నే మనం కర్మ అని అంటాము. అలాగే ఈ జగత్తులో మనం ఉన్నది కొద్దిసేపే అన్నమాట. ఈ సమయం అనేది మనందరిపైన కూడా ప్రభావం చూపెడుతుంది. ఆ సమయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ సమయం గురించి కూడా చెప్పబడుతుంది అన్నమాట. అంటే భగవద్గీత మెయిన్గా 5 విషయాల గురించి చెప్తుంది. 1 ఆత్మ, 2 పరమాత్మ, 3 ప్రకృతి, 4 కర్మ, 5 కాల. సో ఈ 5 విషయాల గురించి మనకి సరైన అవగాహన ఉంటే ఈ జీవితాన్ని మనం సఫలవంతంగా బ్రతికేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. హరే కృష్ణ.